బీజేపీలో చేరినప్పటికీ కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? వాళ్ళు పచ్చ బీజేపీనా? వైసీపీ పదే పదే ఆరోపిస్తున్నట్టు, విమర్శిస్తున్నట్టు. బీజేపీని విమర్శించకుండా వీళ్ళని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం ఏజెంట్లే ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడేది నిజమా? ఇది చాలా కీలకమైన అంశంగా మారింది ఇప్పుడు. ఈ తెలుగుదేశం యొక్క భవితవ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. బీజేపీలో చేరిన తర్వాత కూడా వాళ్ళు అంత పకడ్బందీగా రాజకీయాలు నడిపే ఒక జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు జరిపే జాతీయ పార్టీలో ఉండి కూడా తెలుగుదేశం అధినేత ప్రయోజనాలు బీజేపీలో ఉండి కాపాడగలరా? అసలు అలా కాకపోతే కనుక మొత్తం తన రాజ్యసభ బృందం మొత్తము వైస్ బీజేపీలోకి వెళ్ళినా చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? అంటే ఆయనకు కూడా అది ఇష్టమేనా? ధర్మయుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీ విషయంలో ఉన్నంతలో పాజిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? అడగకపోయినా మహానాడులో ఎందుకు మద్దతు ప్రకటించారు? ఇలాంటి చాలా ప్రశ్నలు మనం ముందుకు వస్తాయి. ఈ విషయమై తెలుగుదేశం నాయకులను, బీజేపీ నాయకులను, ఇంకా కొంతమందిని వీళ్ళతో మాట్లాడినప్పుడు వచ్చిన ఇన్పుట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మొదటిది ఏంటంటే, బీజేపీలో చేరిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలనే మేము మోస్తామంటే ఆమోదించేటంత, అనుమతించేటంత బలహీనమైంది కాదు బీజేపీ జాతీయ నాయకత్వం. మేము పూర్తిగా మీ ఆదేశాలకు లోబడి మీ గైడెన్స్లో నడుస్తామని చెప్పిన తర్వాత వాళ్ళని చేర్చుకుంటారు. రెండవది, వాళ్ళు కూడా అంత అమాయకులు కాదు. రాష్ట్రంలో అధికారం పోయి కేంద్రంలో 2-3 పార్లమెంట్ స్థానాలే ఉన్నటువంటి టీడీపీనే పట్టుకు వేలాడేటంత విధేయులు, విశ్వాసపాత్రులు వాళ్ళు కూడా ఏం కాదు. చంద్రబాబు నాయుడుతో ఎంత అనుబంధం, ఎంత ప్రేరణ, ఎంత ప్రాపకం ఉన్నప్పటికీ కూడా తమ వ్యాపారాలు, తమ సమస్యలు, తమ మీద సిబిఐ ఐడి దాడులు ఇలాంటివే వాటిని వాళ్ళను ప్రభావితం చేస్తాయి. వాటి నుంచి బయటపడి తమ సామ్రాజ్యాలు పెంచుకోవాలని వాళ్ళు కోరుకుంటారు తప్ప చంద్రబాబు కోసం కోరి చిక్కులు కొని తెచ్చుకోరు. ఇది అనుభవం లేని వాళ్ళు, ఢిల్లీలోను ఏపీలోను విషయాలు తెలిసిన వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు, అటు ఇటు కూడా అనేక పరిణామాలు చూసిన వాళ్ళు చెప్తున్నమాట. మరైతే ఈ మాట ఎందుకు వస్తుంది? తెలుగుదేశం నాయకులు కూడా బీజేపీలు ఇచ్చిన వీళ్ళందరూ బాబుతో ఇంకా హాట్ లైన్ సాగిస్తున్నారు, ఈయన మాట ప్రకారమే నడుస్తున్నారని అనుకుంటున్నారు. వైసీపీ కూడా అదే చెప్తుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఒక పెద్ద మనిషి చెప్పాడు, భ్రమ పెడుతూ ఉన్నారు వాళ్ళు బాబు గారిని. వాళ్ళు భ్రమ పెడుతూ ఉన్నారు, మేము మీకోసమే పనిచేస్తున్నాము, బీజేపీలోకి వెళ్ళినా మీ తరఫునే ఉంటామని వాళ్ళు ముందు ఆయన నమ్మించి అందులోకి వెళ్ళారు. వెళ్ళాక కూడా మీకోసమే పనిచేస్తున్నామని వాళ్ళు భ్రమ పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా వేరే ప్రత్యామ్నాయము, లేకపోతే వేరే విధాయకంలోని చంద్రబాబు నాయుడు కూడా అని తెలిసి కూడా వాళ్ళు చెప్పింది ఆ భ్రమలనేదో నమ్మక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకనే బీజేపీని ఏమీ అనకుండా మౌనంగా ఉండే కొంతకాలానికైనా తనను చేరదీస్తారని ఆయన నమ్ముతున్నారు. కానీ వీళ్ళు నిజానికి తమ స్వప్రయోజనాలు, బీజేపీ ప్రయోజనాలు కాపాడడానికి మాత్రమే వీళ్ళు పని చేసుకుంటున్నారు అన్నది తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీల్లో కూడా చాలా ఉన్నత స్థాయి సంబంధాలు, లేకపోతే చాలా సుదీర్ఘకాలమైన పరిశీలన ఉన్న పెద్దలు చెప్తున్న మాట. రెండవది, వీళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన మోడీనో షానో వినేసి చంద్రబాబుకు పచ్చ జెండా ఊపే పరిస్థితి బీజేపీలో లేదు. వైసీపీని టీడీపీని దెబ్బతీసి నెమ్మదిగా మన బలం పెంచుకోవాలి ఎట్లా అయినా అని వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారని రెండవ మాట కూడా చెప్తున్నారు. మూడవ మాట, బీజేపీ కానీ ఆఖరుకు ఈ చంద్రబాబుకు సన్నిహితులుగా చెప్పబడే నాయకులు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తెలుగుదేశంకి అనుకూలమైనటువంటి పద్ధతిలో ముందుకు రావటం కానీ వైసీపీని విమర్శించడం, వైసీపీ మీద దాడి చేయడం తప్ప
తెలుగుదేశం కోరుకునే విధంగా వాళ్ళు మాట్లాడడం, లేదా అక్కడ ఏదో దాని ప్రాతినిధ్యం వహించడం, సహకరించడం ఏమీ జరగలేదు. కనీసమైన ఒత్తిడి కూడా వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళు పెట్టించేది కూడా లేదు. అందుకని ఇదంతా ఒక భ్రమలో బాబు గారిని వాళ్ళు ముంచుతున్నారు. మరి ఇన్ని అనుభవాలు ఉన్నాయినా సులభంగా నమ్ముతున్నారా, లేకపోతే నమ్మినట్టు చేస్తున్నారా మనం చెప్పలేము. ఇంకా నమ్మకపోతే మంచిది అని ఈ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాల్లోనే చిత్ర విచిత్రాలు ఉంటాయి కదా, ఎవరి డబుల్ గేమ్లు వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇందులో చంద్రబాబు అవసరార్థం అనుసరించే రాజకీయం ఒకటైతే, బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల మల్ల గుళ్ళాలు ఒకటైతే, బీజేపీని నొప్పించకుండా తెలుగుదేశాన్ని మాత్రమే అనాలి, ఆ విధంగా కాలం గడపాలని చూస్తున్న వైసీపీది ఇంకో సమస్య. ఈ త్రికోణంలోనే ఈ తికమకంతా కూడా వస్తూ ఉంది. ఏమైనా బీజేపీలో చేరిన టీడీపీ ఘనా పార్టీలు ఎవరు కూడా ఇంకా బాబు గారికి అనుసరణలోనే ఉన్నారనుకోవడం మటుకు అది ఆత్మవంచన, పరవంచన లాంటిది మాత్రమే అని చాలా విశ్వసనీయమైనటువంటి వర్గాలు చెప్తున్నాయి.